హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవిలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూస్తే టోటల్గా టీఎస్ ఐసెట్ 2021కి సంబంధించి కాలేజ్ ప్రెడిక్షన్ ఏ విధంగా చేయాలి, మీ ర్యాంక్ బేస్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా నేను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్. సో అక్కడ అయితే ఇక్కడ చూపిస్తున్న కాలేజెస్ అనేది కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు అయితే 100% ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే వీడియో మాత్రం లైక్ చేయండి, అంతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. సో ఎగ్జాంపుల్ మనకి ఇది వచ్చేపాటికి కాలేజ్ ప్రెడిక్షన్ అని అయితే చెప్పొచ్చు సింపుల్గా. సో ఇక్కడ మీ యొక్క ర్యాంక్ అయితే, సో మీకు ఎంత ర్యాంక్ వస్తే మీరు అంత ర్యాంక్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏదైతే స్టార్ మార్క్ ఉందో పైన కనపడుతున్న ఈ 3 డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఎంబీఏ అయితే సెలెక్ట్ చేశాను. సో మీరు ఏ కేటగిరీ, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఓసీ అయితే సెలెక్ట్ చేశాను. సో ఓసీ అయితే సెలెక్ట్ చేశాను. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లిస్ట్ అయితే వస్తుంది. సో అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్, సో ఇక్కడ షో ఆల్, షో 20, షో 50 అని ఉంటుంది. సో ఈ షో 20, షో 50, షో ఆల్ అంటే ఏంటంటే, సో షో 20 మీరు క్లిక్ చేస్తే ఓన్లీ మనకి 20 కాలేజెస్ లిస్ట్ వస్తుంది. అదే మీరు షో ఆల్ మీరు క్లిక్ చేస్తే మనకి మీరు మనం ఇచ్చిన డేటాకి ఎన్ని కాలేజెస్ అవైలబుల్ ఉంటే కంప్లీట్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ 50 కన్నా ఇంకా ఎక్కువ కాలేజెస్ ఇక్కడ లిస్ట్ అయితే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 30,000కి పర్టికులర్ బ్రాంచ్లో పర్టికులర్ కేటగిరీ బేస్ చేసుకొని మనకి ఇవన్నీ అయితే కూడా లాస్ట్ ర్యాంక్స్ ఇక్కడ చూస్తే మనకి కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కోర్స్, ప్లేస్, అఫిలియేటెడ్ యూనివర్సిటీ అంటే లాస్ట్ ర్యాంక్ కంప్లీట్ అనాలిసిస్ అయితే కూడా వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకి కాలేజ్ కోడ్ బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాం కాబట్టి. సో మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఆ కాలేజెస్ మీకు ఇక్కడ ఉన్నట్టయితే, సో మీరు అది ప్రిఫరెన్స్ కింద అయితే కూడా రాసుకోండి. సో ఇప్పుడు సమ్ ఎక్స్, ఇప్పుడు జేఎన్టీ హెచ్ ఎగ్జాంపుల్ అయితే అది నేను ఫస్ట్ కాలేజ్ కింద పెట్టుకుంటున్నాను అనుకుంటే, సో ఆ కాలేజ్ పేరు రాసేసుకొని, సో కాలేజ్ కోడ్ సో 1 అని సీరియల్ ఆర్డర్ ఇస్తాను. సో సమ్ నెక్స్ట్ వేరే యూనివర్సిటీ, వేరే కాలేజ్, ఇట్లా మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. రేపు మీరు వెబ్ ఆప్షన్స్లో కూడా కాలేజ్ వైజ్గా మీరు ప్రిఫరెన్స్ ఇస్తే కరెక్ట్గా ఇచ్చుకుంటేనే మీకు సీట్ అనేది అయితే అలాట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అది టోటల్గా కట్ ఆఫ్ బేస్ చేసుకొని కూడా మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో మీ యొక్క ర్యాంక్కి ఆ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది మనం మెయిన్గా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఇస్తారనేది చూస్తే, సో ఇప్పుడు మీకు 30,000 ర్యాంక్ వచ్చి, సో మీకు 30,000 ర్యాంక్ వచ్చింది, సమ్ ఎక్స్ పర్సన్కి 15,000 వచ్చింది. సో ఇద్దరు ఒకే బ్రాంచ్కి, ఒకే కేటగిరీ, సేమ్ కేటగిరీ అనుకోండి, అండ్ సేమ్ కాలేజ్కి మీరు కానీ అప్లై చేస్తే ఫస్ట్ 15,000కి ఎవరికైతే బీ పర్సన్ ఉన్నారో ఫస్ట్ సీట్ అనేది వాళ్ళకి ఫిల్ అయ్యింది, నెక్స్ట్ వేకెంట్ ఉంటే ఆ నెక్స్ట్ మీకు ఫిల్ అవ్వటం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా కేటగిరీ వైజ్గా మనకి కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేది కూడా ఉన్నాయి. సో నేను కుదిరితే ఆ పీడిఎఫ్ అయితే కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో మీరు ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజ్ ప్రెడిక్షన్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే కూడా కాలేజ్ ప్రెడిక్షన్ అయితే చేయొచ్చు. సో అప్పుడప్పుడు మనకి నో డేటా ఫౌండ్ లేకపోతే మిస్ మ్యాచింగ్ అని వస్తుంది. అంటే మనం ఇచ్చిన డేటాకి లాస్ట్ ఇయర్ లేకపోతే మనకి ఏదైతే వాళ్ళు ఇస్తున్న వాళ్ళ డేటా ప్రకారంగా మనకి అప్పుడు ఏ సీట్ అనేది అయితే అలాట్ అవ్వనట్టుగా. సో అప్పుడు మళ్ళీ మీరు అక్కడ రిజల్ట్ ఏదైతే మనం ఇస్తున్న డేటా కొద్దిగా మార్చి నియర్ బై ఎంటర్ చేసినా మనకి సిమిలర్గా రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే ఈ ఎస్పెషల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ డాక్యుమెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. డైరెక్ట్గా ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్దర్గా కౌన్సిలింగ్ అప్డేట్స్తో పాటు ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి ఆల్ యూనివర్సిటీ ఎగ్జామ్ అండ్ రిజల్ట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే కూడా మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల చాలా వరకు నాకు మరిన్ని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.